మేడార మహాజాతరలో రెస్క్యూ టీమ్ ది చాలా కీలక పాత్రగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడం కోసం తాము ఏదైతే కోరికలు తీరుతాయో వాళ్ళ ఎత్తు బెల్లం బంగారం ఇవ్వడం అనేది ఆనవాయితీ వస్తుంది. దాంతో కొబ్బరికాయలు కూడా అమ్మవారికి ముట్టాలి అంటూ అమ్మవారి సన్నిధికి చేరాలంటూ ఏకంగా కొబ్బరి చిప్పలను అలాగే బెల్లం ముద్దలను అన్నింటిని కూడా ఆ గద్దెల వైపు విసరడం జరుగుతుంది. ఈ క్రమంలో చాలా మందికి తలలకు గాయాలవడం అలాగే క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో తొక్కిసలాట జరగడం ఊపిరాడకుండా ఇబ్బంది పడడం చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఒకే దగ్గరికి చేరడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో రెస్క్యూ టీమ్ను పెట్టాలని డిసైడ్ చేశారు. అందులో భాగంగా ఈ రెస్క్యూ టీమ్ కీలక పాత్ర పోషించడం వల్ల చాలా ప్రాణాలకు అపాయం జరగకుండా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. అప్పటికప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది అనేది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అంటే ఎలాంటి గాయాలతో మీ దగ్గరకు వస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అంటే ఎలా జరుగుతుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్ తరపు నుంచి వచ్చాము. ములుగు యొక్క కలెక్టర్ యొక్క రిక్విజిషన్ మేరకు మా యొక్క CND గారు బలరాం నాయక్ గారు ప్లస్ మా GM సేఫ్టీ మన గురువయ్య సార్ గారు వారి దిశానిర్దేశకత్వం ప్రకారం మేము 40 మంది రెస్క్యూ ట్రైన్డ్ పర్సన్ సింగరేణి వ్యాప్తంగా ఇక్కడి డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. రౌండ్ ద క్లాక్ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏమన్నా ఇబ్బందులు కలిగినట్లయితే అది హెడ్ ఇంజురీలే కావచ్చు, ఫ్యాక్చరే కావచ్చు, లేకుంటే తొక్కిసలాట్లో అస్పీషియా వచ్చి అన్కాన్షియస్ కావచ్చు, ఇట్లాంటి కండిషన్స్లో ఉన్న వాళ్లకు మేము ఫస్ట్ ఎయిడ్ సేవలు అందిస్తాం. మా దగ్గర లేటెస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఊపిరి ఆడని వాళ్ళకైతే రిసస్టేటింగ్ ఆపరేటర్స్ ఉన్నాయి మా దగ్గర. దీని వలన మేము వాళ్లకు సేవలు అందించి వాళ్ళ స్థితిని దిగజారకుండా ఇమ్మీడియట్గా మేము హాస్పిటల్ తరలిస్తాం. అట్లా కాకుండా మామూలుగా చిన్న చిన్న గాయాలతోని ఉదాహరణ కొబ్బరి చిప్పలు తలిగో, బెల్లం ముద్దలు తలిగో ఇట్లాంటి గాయాలు అయిన వారికి ఇక్కడనే మేము ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకి స్వస్థత చేకూర్చి పంపించడం జరుగుతుంది. కండిషన్ డిటోరేషన్ అయితే మాత్రం ఆక్సిజన్ అప్లై చేసి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి నియర్ బై గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ జాతర కోసం ఏర్పాటు చేసిన కొన్ని 50 పడకల హాస్పిటల్కి మేము తరలించడం జరుగుతుంది. చాలా రిస్క్తో కొంతమంది స్ట్రెచ్చర్ మీద తీసుకుపోతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, ఆక్సిజన్ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది, ఎందుకంటే మేము ట్రాన్స్పోర్టేషన్ చేసే పరిస్థితులలో అతను గాలి సరిగ్గా తీసుకోకపోతే అక్కడికి పోయేలోపు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అట్లాంటి కండిషన్ ఎరైజ్ కావద్దు అని మేమేం చేస్తామంటే అతనికి ఆక్సిజన్ అప్లై చేసి స్ట్రెచ్చర్లో పడుకోబెట్టి అతన్ని జాగ్రత్తగా మనం హాస్పిటల్లో చేర్పిస్తాం. తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది డాక్టర్స్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళకి అందించి వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే ఇది వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి రక్తాలు కారినప్పుడు వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయడం, రక్తం కారకుండా వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు గాయాలు అంటే కొబ్బరి చిప్పలు కుచ్చుకొని గాయాలై బ్లడ్ అయితే వాటిని కంట్రోల్ అంటే బ్లీడింగ్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చాలా కీలకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆక్సిజన్కి సంబంధించి ఊపిరి ఆడకుండా వృద్ధులు కానీ లేకపోతే అస్తమా లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ అందించేలాగా, టెంపరీ ఆక్సిజన్కి అందించేలాగా ఇలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ అందించి వెంటనే ఆసుపత్రులు తరలించడం వల్ల ప్రాణాపాయాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకున్న చర్యలు కొంత ఫలితాన్ని ఇస్తున్నాయి. ఎవరైనా వెంకట్ యాదవ్తో అరుణ్ కుమార్ NTV మేడారం నుంచి.